అందరికీ నమస్కారం. పైథాన్ అడ్వాన్స్డ్ ట్యూటోరియల్స్కి స్వాగతం. మనం ఈ క్లాస్లో వెబ్ స్క్రాపింగ్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటంటే, జనరల్గా దీన్నే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రాలింగ్ ఆర్ స్పైడరింగ్ అని కూడా అంటుంటారు. ఇదేంటంటే, ఇట్ ఈస్ అన్ ఆటోమేటెడ్ గ్యాదరింగ్ ఆఫ్ డేటా ఫ్రమ్ సమ్ వన్ ఎల్స్ వెబ్సైట్. అంటే సపోజ్ మనకి వేరే వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ డేటాలో ఆ వెబ్సైట్స్లో ఉండే డేటా మనకి అవసరమైంది అనుకుంటే మనం ఏం చేస్తాం, జనరల్గా ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మనం ఆ డేటాని మాన్యువల్గా కాపీ చేసి మన వర్డ్ ఫైల్లోనో ఏదన్నా ఓపెన్ చేసి ఆ వర్డ్ డాక్యుమెంట్లో మనం పేస్ట్ చేసుకుంటూ ఉంటాం, జనరల్గా చేసే పద్ధతి. ఈ వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటంటే, ఇట్స్ అన్ ఆటోమేటెడ్ టాస్క్ అన్నమాట. మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాము. సో ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే, ఆ వెబ్సైట్కి కనెక్ట్ అయ్యి మనం ఎలా అయితే ఆ ప్రోగ్రామ్ని డిఫైన్ చేసుకుంటామో అలా ఆ డేటాని మాత్రము ఆ వెబ్సైట్ని కనెక్ట్ అయ్యి, ఏదైతే వెబ్సైట్లో మనం డేటాను గ్యాదర్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్కి కనెక్ట్ అయ్యి ఆ వెబ్సైట్లో ఉండే మనం ఇచ్చిన ఆ కాన్ఫిగరేషన్, మనం ఇచ్చిన ఆ కమాండ్స్ని బట్టి ఆ డేటాను మాత్రం గ్యాదర్ చేసుకొని వచ్చి మనకి ఇస్తుందన్నమాట. ఇది నాట్ ఏ మాన్యువల్ థింగ్, ఇట్స్ అన్ ఆటోమేటెడ్ టాస్క్. ఒక ప్రోగ్రామ్ మనం రాస్తాం, వెబ్సైట్ కనెక్ట్ అయ్యి కావాల్సిన రిక్వైర్డ్ డేటాని కాపీ చేసుకొని తీసుకొని వచ్చి మన ఫైల్లోనో మన డేటాబేస్లోనో స్టోర్ చేస్తుందన్నమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు జనరల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనము బయట మనకి షాపింగ్ కార్ట్స్ ఇలాంటి సైట్స్ చాలా ఉన్నాయి కదా, అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అనేసి ఇలా. సో ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో దొరికే ఐటమ్స్ అన్నీ కూడాను, రేట్లు ఇలాంటివన్నీ కూడాను మనకి వేరే సైట్స్లో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మనం, రైట్? ఫ్లిప్కార్ట్లో ఎంత ఉంది ఒక ప్రోడక్ట్, సే సపోజ్ మొబైల్ ఫోన్ అనుకుందాం, ఒక మొబైల్ ఫోన్ మోడల్ ఫ్లిప్కార్ట్లో ఎంత ఉంది, అమెజాన్లో ఎంత ఉంది, అండ్ ఇంకా స్నాప్డీల్లో ఎంత ఉంది, ఇలాంటివన్నీ కూడాను థర్డ్ పార్టీ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైట్స్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అమెజాన్లో ఇదే సెల్ ఫోను సోన్సో అమౌంటు, ఇదే మోడల్ ఫ్లిప్కార్ట్లో సోన్సో అమౌంట్ ఉంది, అదే మోడల్ ఫోను స్నాప్డీల్లో సోన్సో అమౌంట్ ఉంది. ఇవన్నీ ఆ వేరే సైట్ వాడు, సే సపోజ్ వేరే వేరే సైట్స్ ఉన్నాయి, ఆ సైట్స్ వాడు ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఫ్లిప్కార్ట్లో ఉన్న డేటాని, అమెజాన్లో ఉన్న డేటాని, స్నాప్డీల్లో ఉన్న డేటాని, ఆ వెబ్సైట్లో ఉన్న డేటాని మొత్తము గ్యాదర్ చేసి వాడు వెబ్సైట్లో పెట్టుకొని అందరికీ డిస్ప్లే చేస్తున్నాడు అన్నమాట. ఒకే ఒక ప్రోడక్ట్ ప్రైస్ ఇన్ని డిఫరెంట్ వెబ్సైట్స్లో యాజ్ ఆఫ్ నౌ ఇంత వాల్యూ ఉంది అనేసి. సో వాట్ దట్ పర్సన్ ఈజ్ డూయింగ్ అంటే, హీ ఈజ్ డూయింగ్ వెబ్ స్క్రాపింగ్. సో వెబ్ స్క్రాపింగ్ అంటే దిస్ ఈజ్ ఇట్. సో విల్ ఓపెన్ ది వెబ్సైట్, విల్ కాపీ ది రిక్వైర్డ్ డేటా ఫ్రమ్ ద వెబ్సైట్ అండ్ విల్ యూజ్ ఇట్ ఫర్ అవర్ ఓన్ పర్పసెస్ అన్నమాట. సో దిస్ ఈజ్ ది టాపిక్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇదే మనం డిస్కస్ చేయబోతుంది. సో ఇప్పుడు దీన్ని జనరల్గా దీన్ని మనం చేయాలి అంటే, మన కోర్ పైథాన్లో ఫంక్షనాలిటీస్ చేసేటటువంటి మాడ్యూల్స్ లేవండి, కాబట్టి మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో బ్యూటిఫుల్ సూప్ అని ఒక మాడ్యూల్ ఉంది, రిక్వెస్ట్స్ అని ఒక మాడ్యూల్ ఉందన్నమాట. ఇవి రెండు మనం పిప్ ఇన్స్టాల్ అని మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పిప్ ఇన్స్టాల్ అని టైప్ చేసి బ్యూటిఫుల్ సూప్ అని మనం టైప్ చేస్తే ఈ బ్యూటిఫుల్ సూప్ అనే మాడ్యూల్ మన పైథాన్ ప్యాకేజ్లోకి ఇన్స్టాల్ అవుతుంది. అదేవిధంగా రిక్వెస్ట్స్ కూడా పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్స్ అని టైప్ చేసామంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఈ రెండు ప్యాకేజ్లు మన పైథాన్లోకి ఇన్స్టాల్ అవుతాయి. దాని తర్వాతనే మీరు ఈ ఇంపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఓకే, ప్రోగ్రామ్ రాసేటప్పుడు. సో ఫ్రమ్ BS4 ఇంపోర్ట్ బ్యూటిఫుల్ సూప్ అండ్ ఇంపోర్ట్ రిక్వెస్ట్, ఇవి రెండు మాడ్యూల్స్ కంపల్సరీ కావాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే, మనం ఏదైతే ఒక సర్వర్ కనెక్ట్ అవ్వాలో, ఐ మీన్ వెబ్సైట్కి, దానికి కనెక్ట్ అవుతాం. దేని ద్వారా అంటే, ఈ రిక్వెస్ట్ అని ఉంది కదా, ఈ రిక్వెస్ట్లో గెట్ అనే ఒక మెథడ్ ఉంటుంది, ఆ గెట్ అనే మెథడ్ యూస్ చేసి
దాని పెరంతసీస్లో ఏదైతే మనం వెబ్సైట్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ నేమ్ ఇక్కడ టైప్ చేస్తే సో దట్ వీ విల్ కనెక్టెడ్ టు ది వెబ్సైట్ అండ్ ది స్టేటస్ ఆఫ్ ద కనెక్షన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద రిజల్ట్ అనమాట. ఈ రిజల్ట్స్లో స్టోర్ అవుతుంది. సపోజ్ అది మనం కరెక్ట్గా కనెక్ట్ అయినామా లేదా ఆ సైట్కి, సే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అనే సైట్ తీసుకున్నాం, దానికి కనెక్ట్ అవుతున్నాం. ఎక్కడి నుంచి? మన పైథాన్ ప్రోగ్రామ్ నుంచి ఫ్లిప్కార్ట్ అనే సైట్కి కనెక్ట్ అవుతున్నాం. సో ఆ స్టేటస్ అనేది రిజల్ట్లో అనే వేరియబుల్లో స్టోర్ చేసాము. సో అది మనకి కరెక్ట్గా కనెక్ట్ అయిందా లేదా అని తెలిసేదానికి మనం ప్రింట్ చేస్తే కానీ రిజల్ట్ డాట్ స్టేటస్ కోడ్ అని మనం ఇస్తే మనకి 200 అనేది రావాలి అవుట్పుట్. సో అలా వస్తేనే మనకి ఆ సైట్కి కరెక్ట్గా కనెక్ట్ అయినట్టు అర్థం, లేదంటే సంథింగ్ ఈజ్ గోన్స్ రాంగ్ అని అర్థం అనమాట. ఖచ్చితంగా 200 అనేది మనకి స్టేటస్ కోడ్ రావాలి. దాని తర్వాత స్టెప్ ఏంటంటే ఈ ఫ్లిప్కార్ట్లో ఏదైతే వాడు మనకి ఇమేజెస్ అయి ఉండొచ్చు, కాస్ట్ అయి ఉండొచ్చు, హెడ్లైన్స్ అయి ఉండొచ్చు, ఇలాంటివన్నీ కూడాను అతను ఏం రాసుంటాడు, ఫ్రంట్ ఎండ్ అయిన డెవలపర్స్ అంతా HTML కోడ్ రాసుంటారు. లాట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఉంటుంది, సిఎస్ఎస్ ఉంటుంది. ఒక పేజ్ని మనం చూస్తున్నామంటే దట్ పేజ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ HTML కోడ్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ జేక్వెరీ, సో మెనీ ఫ్రంట్ ఎండ్ కోడ్ విల్ బీ అపేరింగ్ అనమాట. సో మనం చూసే పేజ్ వెనకాల, సో ఆ కంటెంట్ని మొత్తము మనం గెట్ చేయాలన్నమాట. సో ఆ డేటా మనకు కావాలంటే ఆ సోర్స్ కోడ్ కంటెంట్ అంతా మనం కాపీ చేసుకోవాలి. అది చేయాలంటే మనం జస్ట్ రిజల్ట్ అనేది మనం కనెక్ట్ అయినాం కదా, ఆ ఆబ్జెక్ట్ పైన డాట్ కంటెంట్ అని మనం పెట్టినట్టయితే దాంట్లో ఉన్న ఆ వెబ్సైట్లో మనకు ఫ్రంట్ ఎండ్లో కనిపించే దానికి బ్యాక్ ఎండ్ సోర్స్ కోడ్ మొత్తం కూడా డేటా అనే ఒక వేరియబుల్లో స్టోర్ అయిపోతుంది. సో ఈ డేటా అనే దాంట్లో మనం చూసామంటే టోటల్ ఆ వెబ్ పేజ్ యొక్క సోర్స్ కోడ్ మొత్తం దీంట్లో ఉంటుంది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఆ సోర్స్ కోడ్, ఆ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ అన్ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట. సో మనం చదివేదానికి కూడా వీలు పడినంత చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో అటువంటి డేటాని మనం ఆర్గనైజ్ చేయాలంటే బ్యూటిఫుల్ సూప్ అని మనం ఈ ఎక్కడైతే మనం ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ క్లాస్లో మనం ఆర్గ్యుమెంట్గా డేటాని ఇవ్వాలి. అండ్ దెన్ HTML పార్సర్, HTML పార్సర్ అండి, పార్సర్ అంటే ఏంటంటే HTML పేజ్లో ఉన్న ఎలిమెంట్స్ని మొత్తం పార్స్ చేస్తుంది అనమాట అది. సో ఇవి రెండు ఆర్గ్యుమెంట్గా ఇచ్చిన తర్వాత ఒక బ్యూటిఫుల్ సూప్ ఆబ్జెక్ట్ అని ఒకటి క్రియేట్ అవుతుంది మనం ఇచ్చిన వేరియబుల్లో. ఈ వేరియబుల్ మనం సూప్ అనే ఒక వేరియబుల్ ఇచ్చాము, దాంతో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఆ ఆబ్జెక్ట్లో టోటల్ ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ఆ సోర్స్ కోడ్ డీటెయిల్స్ మొత్తం ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో ఉంటుందన్నమాట. సో దాన్ని ఉపయోగించుకొని, ఆ ఆబ్జెక్ట్ని ఉపయోగించుకొని మనకు కావాల్సిన డేటా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఎక్స్ట్రాక్ట్ ది రిక్వైర్డ్ ఎలిమెంట్స్ అండ్ ప్రింట్ దెమ్ ఆర్ స్టోర్ టు ఏ ఫైల్, కానీ ఆ డేటాబేస్లో కానీ మనం పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే సూప్ డాట్ ఫైండ్ ఆల్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ ఫైండ్ ఆల్ అనే మెథడ్లో మనం ఏ ఎలిమెంట్ మనకు కావాలో ఆ ఎలిమెంట్ నేమ్ మనం ఇచ్చామంటే అది మనకి వచ్చి స్టోర్ అయిపోతుంది. ఆ స్టోర్ అయిన దాన్ని మనం డేటాబేస్లో అన్నా పెట్టచ్చు, ఫైల్లో అన్నా స్టోర్ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా మనం చూడాలంటే ఫర్ లూప్లో పెట్టేసి ఫర్ ఐ ఇన్ లింక్స్ అని ఇచ్చి ప్రింట్ ఐ డాట్ టెక్స్ట్ అని క్లిక్ చేసినామంటే దాంట్లో ఉన్న డేటా అంతా మనకు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ది ప్రొసీడ్యూర్ థియరీ పార్ట్ అండి. ఇది ఫస్ట్ టైం వినేటప్పుడు కొద్దిగా డిఫికల్టీ ఫీల్ అవ్వచ్చు, బట్ ప్రాక్టికల్గా మీకు చూస్తే ఇది చాలా ఈజీనే. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇదన్నమాట ఆ కోడ్, అక్కడ రాసిండే కోడ్ అంతా. ఫ్రమ్ BS4 ఇంపోర్ట్ బ్యూటిఫుల్ సూప్ అనే ఒక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాము అండ్ రిక్వెస్ట్స్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. దాని తర్వాత ఈ రిక్వెస్ట్ డాట్ గెట్ దేనికైతే మనం కనెక్ట్ అవ్వాలో ఆ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చాము. దాని తర్వాత ఈ వెబ్సైట్కి కనెక్ట్ అయినామన్నమాట. కనెక్ట్ అయిన స్టేటస్ రిజల్ట్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకునింది. మనం ప్రింట్ చేస్తున్నాం దాన్ని. ఓకే, ఫస్ట్ ఇక్కడ వరకు మనం చూద్దాం ఆ స్టేజ్ వరకు ఎలా ఉంది, కనెక్ట్ అయినామా లేదా అనేది చూద్దాం. ఇవన్నీ కామెంట్ చేద్దాం ఎందుకంటే 7 వరకు మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి.
ఓకే 200 వచ్చింది. 200 అంటే ఏంటి, మనం కరెక్ట్గా ఈ ఫ్లిప్కార్ట్ అనే సైట్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా కనెక్ట్ అయ్యాము అని అర్థం. ఓకే, దాని తర్వాత మళ్ళీ మనం చేయాల్సిన పనులు ఏంటంటే, వరుసగా ఈ రిజల్ట్ అనే దానికి కనెక్ట్ అయినాం కదా, ఆ కనెక్ట్ అయిన ఫ్లిప్కార్ట్ అనేది ఏదైతే ఉందో దాని కంటెంట్ అంతా డేటాలో స్టోర్ చేసుకోవాలి. మరి దాని కంటెంట్ ఏంది అని అంటే, ఒకసారి మనం ఆ ఫ్లిప్కార్ట్ అనే సైట్ను ఓపెన్ చేద్దాం. సో ఇదే కదా ఫ్లిప్కార్ట్ సైటు, ఈ సైట్ ఉంది మనకి. ఈ విధంగా మనకి చూసేదానికి ఇలా కనిపిస్తూ ఉంది ఈ సైటు, కానీ దీని బ్యాక్ ఎండ్లో ఉన్న దీని సోర్స్ కోడ్ చూడాలంటే మనం దీనిపైన రైట్ క్లిక్ చేసి, సపోజ్ సే ఇక్కడ ఏంటి, ఓకే ఇదేందో మొబైల్ ఫోన్ లెన్స్ అని కనిపిస్తుంది, సరే వాటర్ బాటిల్ అని ఉంది, ఈ వాటర్ బాటిల్ అని ఉంది కదా. సో దీనిపైన దీని కోడ్ దీని సోర్స్ కోడ్ చూడాలంటే జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసామంటే మనకి ఆ ఎలిమెంట్ యొక్క ఎక్కడ ఉంది ఈ పేజ్లో ఆ ఎలిమెంట్ దాని ఇమేజ్, ఇది వచ్చి ఇమేజ్ ట్యాగ్లో దాని లింక్ పెట్టారు చూడండి, సోర్స్ అనే దగ్గర HTTPS అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. అది ఇమేజ్ క్లాస్ అంటే ఇమేజ్ ఎలిమెంట్ అన్నమాట. అది ఆ విధంగా ఇమేజ్ ఎలిమెంట్ అని, డివ్ ఎలిమెంట్ అని, HTML కోడ్ తెలుసుండాలి ఇది అర్థం అవ్వాలంటే. సో ఆ విధంగా ఇది మనకి టోటల్ ఫ్లిప్కార్ట్ ఫ్రంట్ ఎండ్ పేజ్ కోడ్ ఇదంతా టోటల్గా. ఓకే, మనకి ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క ఎలిమెంటు ఈ విధంగా కోడ్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ స్క్రాపింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఈ డేటాని అర్థం చేసుకోవాలి మనం. ఈ ఈ వెబ్ పేజ్లో బ్యాక్ ఎండ్లో ఉన్న ఈ కోడ్ ఉంది కదా, ఇది ఎలా ఉంది ఏంటి, మనకి దీంట్లో ఏం కావాలా, ఏ డేటా కావాలి అనేది మనం ఆలోచించుకొని తద్వారా మనం ప్రోగ్రామ్ రాయాలన్నమాట. సో దాని కంటెంట్, ఇప్పుడు కంటెంట్ అంటే ఏంటి, ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఫ్రంట్ ఎండ్ కంటెంట్, ఈ పేజ్ కంటెంట్ అంతా ఏంది అంటే ఇదే సోర్స్ కోడ్, టోటల్ సోర్స్ కోడ్ ఇది, ఈ సోర్స్ కోడ్ ఇది కంటెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి నేను ఇది అంటా ఉంటే అక్కడ ఏ ఆబ్జెక్ట్కి ఇది సంబంధించిన కోడ్ అనేది మొత్తం చూపిస్తుంది ఇది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ కంటెంట్ని ఫ్లిప్కార్ట్ అనే కంటెంట్ సోర్స్ కోడ్ కంటెంట్ని డేటా అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. దాని తర్వాత ఇది మనం చూడాలి అంటే ఈ డేటా అనేది చాలా చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది, ఒకసారి చూద్దాం ప్రింట్ చేసి. సో దాన్ని మనం ప్రింట్ ఆఫ్ డేటా అనేది మనం ఇచ్చినట్టయితే, రన్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఇది మనం అక్కడ చూసిన ఈ ఈ ఫార్మెట్ ఏదైతే ఉందో ఇవన్నీ ఎలిమెంట్స్, HTML ఎలిమెంట్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇదంతా మనకి కాపీ అయిపోయింది ఈ డేటాలో, ఈ డేటా అనే వేరియబుల్లో. సో ఇదే మనం ఇక్కడ ప్రింట్ చేసాం చూడండి, ఇక్కడ ఇదంతా ఉంది, ఇదంతా HTML కోడ్ చూడండి, ఏదో లెదర్ జాకెట్ అంట, ఇదంతా టోటల్గా ఇంత పెద్దదిగా ఉంది ఇది డేటా. ఓకే, సో ఇప్పుడు దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి మనకి ఒక ఫార్మెట్, మంచి ఫార్మెట్ కావాలి కాబట్టి దాన్ని ఒక ఆల్రెడీ మనకి అవైలబుల్ ఉన్న బ్యూటిఫుల్ సూప్ అనే ప్యాకేజ్ ఉంది కదా, దాంట్లో ఆ క్లాస్లో మనం ఈ డేటాని, ఈ రా డేటా, ఈ డేటా ఉండేది ఏంటిది, రా HTML కోడ్ ఆఫ్ ఫ్లిప్కార్ట్, అది మనం ఇక్కడ పెడుతున్నాం. HTML పార్సర్ అనే దాన్ని పెడుతున్నాం, అండ్ HTML పార్సర్ అంటే HTML ఎలిమెంట్స్ని ఒక్కొక్కటిగా పార్స్ చేస్తుంది అన్నమాట. సో ఈ రెండుని మనం పార్స్ చేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, సూప్ అనే ఆబ్జెక్ట్. దాని తర్వాత ఏం చేస్తున్నాం, ఈ సూప్ అనే ఆబ్జెక్ట్ పైన ఫైండ్ ఆల్, మనకి ఏమైతే కావాలో ఆ యొక్క ఎలిమెంట్ నేమ్ ఇక్కడ చెప్పాలి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సపోజ్ ఏ అంటే ఏంటంటే యాంకర్ ట్యాగ్స్ అంటారు. యాంకర్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి లింక్స్ ఉంటాయి కదా పేజ్లో, లింక్స్, లింక్స్ అంటే ఇప్పుడు చూడండి యాంకర్ ట్యాగ్ అనేది ఇక్కడ మీకు ఇచ్చిండి, ఏ అంటే ఏంటిది యాంకర్ ట్యాగ్. దీంట్లో ఏముంటుంది అంటే మనకి ఒక
అదర్ లింక్ పేజ్కి లింక్ చేసుంటారనమాట. ఆ కోడ్ ఉంటుంది చూడండి, హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అని పెడితే ఏంటది, దీన్ని క్లిక్ చేస్తే ఇది మన వాళ్ళని వేరే వెబ్సైట్కి తీసుకుపోతుంది. అది యాంకర్ ట్యాగ్ అంటే. ఓకే, సో ఆ ట్యాగ్ నేమ్ మనం చెప్పామంటే ఈ డేటాను మొత్తం మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ పెడుతుంది. అదేవిధంగా ఇమేజ్ కావాలంటే ఇమేజ్ అని మనం చెప్పాలి, డివ్ ట్యాగ్ అంటే డివ్ అని అక్కడ చెప్పాలి. సపోజ్ హెడ్డింగ్స్ కావాలి, మెయిన్ హెడ్డింగ్స్ కావాలి, ప్రొడక్ట్స్ యొక్క హెడ్డింగ్స్ అంటే హెడ్డింగ్స్ ట్యాగ్స్ మనం చెప్పాలి. సో ఇప్పుడు చూద్దాం, సేమ్ ఇప్పుడు మనం జస్ట్ యాంకర్ ట్యాగ్స్ అంటే అన్ని లింక్స్ని నాకు చూపించు అని చెప్తున్నాం, హెచ్ఆర్ఎఫ్ అనే లింక్స్ని. దీన్ని మనం రన్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ చూపించింది, దిస్ ఈజ్ ఆల్ లింక్స్ ఆఫ్ ఫ్లిప్కార్ట్ అకౌంట్ లాగిన్ వ్యూ సౌండ్స్. ఇవన్నీ కొన్ని మీనింగ్ఫుల్గాను ఉంటాయి, కొన్ని మీనింగ్లెస్గాను ఉంటాయి. ఇలా చూస్తే దీన్ని మళ్ళీ మనం తీసుకొని మళ్ళీ మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ది రా డేటా. ఇవన్నీ ఎందుకు సార్, ఇవి చూడండి మొబైల్ ఫోన్స్ ఉన్నది ఉంది, యాపో వివో మొబైల్ ఫోన్స్, సో మెనీ లింక్స్ ఆర్ కమింగ్. ఓకే, హెచ్టిటిపి ఎస్ సో అండ్ సో, ఇవన్నీ మనకి ఎందుకు సార్, ఇక్కడ చూసినా ఒకటే, మళ్ళీ మనం ఇలా చూసినా ఒకటే కదా. దీన్నే మనము కంట్రోల్ ఏ అని మనం చేసేసి టోటల్గా కాపీ చేసుకొని చేయొచ్చు కదా. అంటే ఇది ఇలా చేస్తే మనము ప్రతిసారి మాన్యువల్గా చేస్తూనే ఉండాలి. వచ్చి రావాలి, ప్రతి గంటకి వచ్చి కూర్చోవాలా, ఫ్లిప్కార్ట్ని ఓపెన్ చేసుకోవాలా, ఈ సోర్స్ కోడ్ మొత్తం ఓపెన్ చేసుకొని లేదా దీన్ని చూసి ఆ టైంలో ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉంది, ఓకే ఇదేదో సమ్ స్మార్ట్ డివైస్ అంట, దాని 359 ఉంది, ఓకే ఇది 359 ఉందా, ఓకే నెక్స్ట్ అమెజాన్లో ఎంత ఉంది ఇదే ప్రోడక్ట్ అని మళ్ళీ అమెజాన్ సైట్ ఓపెన్ చేసుకొని అమెజాన్ సైట్లో ఎంత ఉంది ఆ ప్రైజు అని దాన్ని తీసుకొని మళ్ళీ మన సైట్లో మనం ఆ ప్రోడక్ట్ ప్రైజ్ అమెజాన్లో ఎంత ఉంది, ఫ్లిప్కార్ట్లో ఎంత ఉంది అని మనం చేసుకోవాలి. అది ఎంత హెడేక్ వర్క్ అది. సో దాన్ని మనం స్మార్ట్గా చేయాలంటే మనం ఆటోమేట్ చేస్తామన్నమాట. ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాస్తాం ఈ విధంగా కొత్త ప్రోగ్రామ్ రాసి మనం రన్ చేస్తే ఆల్ దాంతో ఉండే ఆల్ లింక్స్ అన్నీ వచ్చేస్తుంది. దీంతో మనకు కావాల్సిన డేటా తీసుకొని మనం వెబ్సైట్లో పెట్టుకుంటాం. అదేవిధంగా అమెజాన్ కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఇంకో కోడ్ రన్ చేస్తాం అమెజాన్ అనేసి. ఈ రెండు ప్రోగ్రామ్స్ ఒకేసారి రన్ అయ్యి దాంట్లో ఉండే డేటా మొత్తం స్క్రాప్ చేసుకొని వచ్చి మన డేటాబేస్లో స్టోర్ చేసేస్తుంది. అండ్ ఇది నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పానండి ఇక్కడ. దీంతో మళ్ళీ ఈ డేటా కనిపించేది మనకు కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకునే దానికి మళ్ళీ చాలా మెథడ్స్ ఉన్నాయి. అలాంటి ఒక్కొక్క మెథడ్స్ మన రిక్వైర్మెంట్ బట్టి వాడుకోవచ్చు. సో అలా ఇంకేమేమి మెథడ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే బ్యూటిఫుల్ సూప్ డాక్యుమెంటేషన్లోకి వెళ్తే దాంట్లో చాలా వివరంగా ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఆ డాక్యుమెంటేషన్ రెఫర్ చేయొచ్చండి. ఇది నేను ఒక ఎగ్జాంపుల్కి మాత్రం చెప్తున్నాను. సే ఫైండ్ ఆల్ ఏ అని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఇమేజ్ ట్యాగ్స్ చూద్దాం, ఓన్లీ ఇమేజెస్, అంటే ఇమేజెస్ ట్యాగ్స్ మాత్రమే ఇప్పుడు మనకు చూపిస్తుంది మనకి. ఓకే చూడండి, ఇమేజ్ ట్యాగ్స్, ఇమేజ్ అంటే బొమ్మలు ఉన్నాయి కదా మనకి, ఇవన్నీ ఫిగర్స్ ఉన్నాయి కదా, ఆ ఫిగర్స్కి లింక్స్ అన్నమాట ఇక్కడ మనకు కనిపించేది. ఇప్పుడు చూడండి అవిటా లార్జ్ సెన్స్ ఏదో ప్రోడక్ట్ నేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, మనకి ఫుల్గా చూస్తే అర్థమవుతుంది. సోర్స్ అంటే ఇది లింక్, ఆల్ట్ అంటే అది అదర్ నేమ్ అన్నమాట దానికి ఆ ప్రోడక్ట్కి. ఇదేదో శాంసంగ్ ప్రోడక్ట్ గురించి చూపిస్తూ ఉంది ఇది. సో ఈ విధంగా మనకి ఇదేదో ప్రిస్టేజ్ బాటిల్ చూపిస్తూ ఉంది, మోస్ట్లీ ఇదేమో అది ప్రిస్టేజ్ బాటిల్. ఇది మిల్టన్ అని ఉంది, ప్రిస్టేజ్ అని కూడా ఉంది చూడండి ఇక్కడ. సో దాని లింక్ చూపిస్తూ ఉంది అది. సో ఈ విధంగా దానికి సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఉంది మనకి. ఇప్పుడు దానికి సంబంధించిన డేటా ఇక్కడ ఉంది అండ్ దానికి సంబంధించిన లింక్ కూడా ఉంది. ఇదన్నీ మనం ఒక డేటాబేస్లో పెట్టుకొని మనం చెప్పచ్చు, సో అండ్ సో ఫ్లిప్కార్ట్లో ఈ ఐటమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అనేసి. సో దిస్ ఈజ్ ది వెబ్ స్క్రాపింగ్. సో ఇది మనం ఇమేజ్ కావాలంటే ఇమేజ్ ట్యాగ్ అని కావాలంటే ఇది పెట్టాం. సో మనకి హెచ్ వన్ ట్యాగ్ అంటే హెడింగ్ వన్ ఏమేమి ఉన్నాయి అనేది చూస్తే, ఓకే వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్, వన్ స్టాప్
షాపింగ్ డెస్టినేషన్ అంటే ఇది ఎక్కడ ఉంది, దీంట్లో ఎక్కడ యాడో ఉంటుంది, వన్ స్టాప్ షాప్ డెస్టినేషన్ అనేసి. H1 ట్యాక్స్లో మనకి ఇక్కడ పెట్టుంటారు, ఇదిగోండి ఇక్కడ ఉంది ది వన్ స్టాప్ షాప్ డెస్టినేషన్. దీన్ని మనం H1లో ఉంది కాబట్టి అది మనకి చూపించింది. అలా కాదు నాకు H2 ట్యాక్స్లో ఉండేవి కావాలి అంటే H2 ట్యాక్స్ సింపుల్గా పెట్టారంటే H2 ట్యాక్స్ ఉండేవన్నీ మన ప్రోగ్రామ్ రన్ అయ్యి చూపిస్తుంది. ఇది H2 ట్యాక్స్. H2 ట్యాక్స్లో ఉండేవి చూడండి, ఫ్లిప్కార్ట్ ప్లస్ అని, నో కాస్ట్ ఈఎంఐ, ఈఎంఐ డెబిట్ కార్డ్స్, మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్స్, ఇవన్నీ హెడ్డింగ్స్ అన్నమాట. ఈ హెడ్డింగ్స్ అన్నీ ఉన్నాయి అని. సో ఈ విధంగా మనకి ఏ ట్యాగ్లో డేటా కావాలంటే ఆ ట్యాగ్లో డేటా మనకు కావాలి. సో సపోజ్ నాకు ఈ H2లు కనపడకూడదు అనుకుంటే ఇక్కడ డాట్ టెక్స్ట్ మాత్రమే చూపించాలంటే డాట్ టెక్స్ట్ అని మనం ఉపయోగించామంటే ఈ హెచ్లన్నీ ఎగిరిపోతాయి. హెచ్లన్నీ ఏం లేకుండా జస్ట్ మనకి ఈ టెక్స్ట్ మాత్రం, ఆ ఇన్నర్ టెక్స్ట్ మాత్రం మనకి చూపిస్తుంది. హోమ్ అప్లయన్సెస్, లార్జ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఈ విధంగా మనం ఒక వెబ్సైట్ని స్క్రాప్ చేసి మన వాంటెడ్ డిజైర్డ్ డేటాని మన డేటాబేస్లో కానీ మన ఫైల్లో కానీ స్టోర్ చేసుకొని అది మనం వాడవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది బ్రీఫ్ డీటెయిల్స్ అబౌట్ ది వెబ్ స్క్రాపింగ్ అండి. సో ఇన్ సమ్ అదర్ క్లాస్ వి విల్ డిస్కస్ సమ్ మోర్ టాపిక్స్. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you for listening.